మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. జాతరకు ముందు నుంచే మేడారానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు భక్తులు. జాతర సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు అవగాహన కల్పిస్తూ రూట్ మ్యాప్ను విడుదల చేశారు పోలీసులు. 14,000 మంది పోలీసులతో జాతర భద్రతా ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు. విఐపీలు వీవీఐపీలతో పాటు సాధారణ భక్తులు సులభంగా మేడారం చేరుకునేలాగా యాప్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. మంత్రులు సీతక్క పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు మేడారానికి చేరుకున్నారు. ఆలయం చేరుకుని తులాభారంలో కూర్చొని ఎత్తు బంగారం సమర్పించారు పొంగిరెడ్డి. అనంతరం సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మేడారంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ని మంత్రి సీతక్క పొంగిరెడ్డి ప్రారంభించారు. అలాగే ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద హోమియో యునానీ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు మంత్రులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కుట్రపూరితంగా కేసు పెట్టారని విమర్శించారు జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ ఆదండ్ల మనోహర్. ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఒక వాలంటీర్తో క్రిమినల్ కేసు పెట్టించారని విమర్శించారు. వాలంటీర్ల పేరుతో పక్కదారి పట్టిన సొమ్మును టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చాక వెలికి తీస్తామన్నారు. వాలంటీర్లపై తమకు వ్యక్తిగత ద్వేషం లేదని చెప్పారు నాదండ్ల మనోహర్. స్పీకర్కు లేఖ రాశారు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం. తనపై కంప్లైంట్కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టుల కాపీలు ఇవ్వాలని కోరారు. ఇవాళ విచారణకు హాజరు కాలేనని తెలిపారు ఆనం. మరికొంత టైం కావాలని కోరారు. ఇటు ఆనం బాటలోనే మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తమకు మరింత సమయం కావాలని కోరారు. టీడీపీ నేత బోండా ఉమపై విజయవాడ సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను చూసి బోండా ఉమ భయపడుతున్నారని అందుకే తనపై తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేశారని వెల్లంపల్లి ఫైర్ అయ్యారు. చంద్రబాబుకే భయపడలేదు, బోండా ఉమకు భయపడతానా అంటూ హెచ్చరించారు వెల్లంపల్లి శ్రీనివాస్. తాను ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న నిర్ణయం ఇంకా జరగలేదన్నారు సినీ నటుడు వైసీపీ నేత అలీ. ఈ వారంలో సీఎంఓ నుంచి తనకు కబురు రావచ్చని తెలిపారు. రాజకీయాల్లో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చంటూ చెప్పారు. పార్టీని నమ్ముకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే కొన్ని చోట్ల సిట్టింగ్ స్థానాల్లో మార్పులు జరిగాయన్నారు. సినీ గ్లామర్ ఉన్నా ప్రజలు ఓటు ద్వారా సమాధానం చెబుతారని అన్నారు అలీ. మాచర్లలోని పీడబ్ల్యూడీ కాలనీలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఇళ్ల స్థలాలను పరిశీలించారు టీడీపీ ఇన్ఛార్జి జోలకంటి బ్రహ్మారెడ్డి. పీడబ్ల్యూడీ కాలనీలో బలహీన వర్గాలకు చెందాల్సిన ఇళ్ల స్థలాలని ఎమ్మెల్యే పిన్నెల్లి ఆయనకు కొమ్ము కాసేవారికి కట్టబెట్టడం అన్యాయమన్నారు. ఇక్కడ నివసించే పేదవారిని వెళ్లగొట్టి పెత్తందారులకు అపనంగా 3 సెంట్ల ఇళ్ల స్థలాన్ని కట్టబెట్టారని మండిపడ్డారు. ఎమ్మెల్యేకు ఆదాయ వర్గాలు చూపే అనుచరులకు పేదల స్థలాన్ని కానుకగా ఇవ్వడం అన్యాయమన్నారు జోలకంటి బ్రహ్మారెడ్డి. విజయనగరంలో మంత్రి బొత్స ఇంటి దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. మెగా డిఎస్సీ కోసం మంత్రి బొత్స ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీంతో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ యూత్ కాంగ్రెస్ నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి బల్దియా మీటింగ్ ఇది. 4 నెలలుగా పనులు జరగట్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ప్రశ్నించారు. దీనికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. గతంలో సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 నెలలే అయిందన్నారు బల్మూరి వెంకట్. నిన్న ప్రధాని మోదీ దిశానిర్దేశం తర్వాత బీజేపీ లోక్సభ ఎన్నికల కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. పొత్తులు లేవని, ఒంటరిగానే పోరాడతామని బీజేపీ నేతలు మూకుమ్మడిగా చెబుతున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత విజయ సంకల్పయాత్ర ప్రచార రథాలకు పూజలు చేసి ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ సీటు సహా 17 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. దేశమంతా మోదీ నాయకత్వాన్ని కోరుకుంటోందని చెప్పారు ఈటెల రాజేందర్. తెలంగాణలో పార్టీలను చూడకుండా మోదీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రజల ఆదరణ కోల్పోయిందని, కాంగ్రెస్ అలవికాని హామీలను ప్రజాక్షేత్రంలో నిలదీస్తా ఉన్నారు ఈటెల. గెలిచేవారికే టికెట్లుంటాయని, పార్లమెంటు బరిలో తాను కూడా ఉంటా అన్నారు. పొత్తుల పేరుతో బీఆర్ఎస్ లబ్ధి పొందాలని చూస్తోందని, వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండబోదని అన్నారు ఈటెల. 2018 ఎన్నికల్లో 1 ఎమ్మెల్యే గెలిచినప్పటికీ 4 ఎంపీ సీట్లు గెలిచామన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఈసారి తెలంగాణలో మొత్తం ఎంపీ సీట్లు గెలిచేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్కి అభ్యర్థులు కూడా లేరన్నారు లక్ష్మణ్. ప్రధాని నరేంద్ర మోదీ ఓట్ల కోసం హిందూయిజాన్ని రెచ్చగొడుతున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ దేశానికి చేసిందేహీ లేదని, అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సీనియర్ అధికారి ప్రతినిధి ఉమేష్ రావు. మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొట్టి రాజకీయ అభివృద్ధి పొందాలని చూస్తోందని అన్నారు. 400 సీట్లు బీజేపీకి వస్తాయని మైండ్ గేమ్ ఆడుతున్నారని, రాముడు సీట్లు తీసుకొస్తాడనే భ్రమలో బీజేపీ ఉందన్నారు ఉమేష్ రావు.
రోస్టర్ పాయింట్ ని రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. రోస్టర్ పాయింట్ రద్దుతో మహిళలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు ఆమె. ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా ఉద్యోగులకు నష్టమని కవిత వ్యాఖ్యానించారు. జవహర్ నగర్ కార్పొరేషన్ ను కోల్పోయింది బీఆర్ఎస్. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ లో అవిశ్వాసం నెగ్గింది. మేయర్ కావ్యకు వ్యతిరేకంగా 20 మంది కార్పొరేటర్లు ఓటేశారు. అవిశ్వాసంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అసమ్మతి వర్గం గెలిచింది. దీంతో మరో 3 రోజుల్లో కొత్త మేయర్ ఎంపిక ఉంటుందని అధికారులు తెలిపారు. అవిశ్వాసం నోటీస్ ఇచ్చిన తర్వాత మొత్తం 27 మంది సభ్యుల్లో 20 మంది క్యాంపుకు వెళ్లారు. క్యాంపు నుంచి నేరుగా ఓటింగ్ వచ్చి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ నివాసానికి వెళ్లారు 2008 డిఎస్సీ అభ్యర్థులు. హైకోర్టు ఆర్డర్స్పై సీఎంఓ అధికారులకు వినతి పత్రం అందించారు. 3 ఏళ్ల క్రితం ఏపీలో అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలని అక్కడి హైకోర్టు తీర్పిచ్చింది. దీంతో తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు బీఎడ్ అభ్యర్థులు. ఈ నెల 8న బీఎడ్ అనుకూలంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సో 6 వారాల్లోగా పోస్టింగ్ ఇచ్చి ప్రభుత్వం రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. ఒకే డిఎస్సీలో క్వాలిఫై అయిన వారు ఏపీలో ఉద్యోగాలు చేయడం, తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వకపోవడమేంటని న్యాయమూర్తి ప్రశ్నించారన్నారు డిఎస్సీ అభ్యర్థులు. ఏపీ లాగే తమకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు. సీఎం రేవంత్ పై తమకు నమ్మకం ఉందంటున్నారు అభ్యర్థులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. అలేఖ్యను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ అఖిలపక్ష సంఘాల నాయకులు ధర్నాకు దిగారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిందితుడిని ఉరి తీయాలంటూ స్కూలు విద్యార్థులతో కలిసి అఖిలపక్ష సంఘాలు మహాధర్నా చేపట్టాయి. తిరుపతిలో ఉద్యోగాల పేరుతో చీటింగ్ చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు గురుప్రసాద్ రెడ్డప్ప అనే ఇద్దరు వ్యక్తులు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల పేరుతో ఆఫర్ లెటర్లు ఇచ్చారు. దీంతో ఆఫర్ లెటర్లు చూసి లక్షల రూపాయలు చెల్లించారు నిరుద్యోగులు. మోసపోయామని గ్రహించి తిరుపతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల్లో హైదరాబాద్, నెల్లూరు, ఒంగోలు, మాచర్లకు చెందినవారు ఉన్నారు. మొత్తం 50 లక్షల వరకు కాల్ చేసినట్లుగా తెలుస్తోంది. కరీంనగర్ ఆసుపత్రిలో మాయమైన శిశువు ఆచూకీ లభ్యమైంది. శిశువును పెద్దపల్లి జిల్లా బసంతనగర్లో గుర్తించారు పోలీసులు. 2 రోజుల క్రితం మాతా శిశు సంరక్షణ కేంద్రం నుంచి 3 రోజుల పసికందు మాయమైంది. దీంతో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్ చేసిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో దంత చికిత్స పొందుతూ లక్ష్మీనారాయణ వింజమనే 28 ఏళ్ల వ్యక్తి మరణించాడు. జూబ్లీహిల్స్లోని ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్లో ఈ ఘటన చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే లక్ష్మీనారాయణ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనస్థీషియా డోస్ అధిక మోతాదులో ఇవ్వడం వల్ల మరణించాడని చెబుతున్నారు. దీనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బాధితుని తండ్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యూపీలోని సంభాల్ జిల్లాలో కల్కీధామ్ ఆలయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆలయ శంకుస్థాపన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. యూపీ అంతటా 10 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, శ్రీ కల్కీధామ్ నిర్మాణ్ ట్రస్ట్ చైర్మన్ ఆచార్య ప్రమోద్ కృష్ణ పాల్గొన్నారు. సాధువుల భక్తి, ప్రజల స్ఫూర్తి వల్లే కల్కి ఆలయ నిర్మాణానికి నాంది పడిందన్నారు ప్రధాని మోదీ. పెద్ద పెద్ద సాధువులు ఆచార్యుల సమక్షంలో తాను శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. భారతీయ విశ్వాసాలకు కల్కీధామ్ ఒక కేంద్ర బిందువుగా మారుతుందని అశభావం వ్యక్తం చేశారు. విదేశాల్లో మన పూర్వీకుల శిల్పాలని తెప్పిస్తున్నామని, అలాగే విదేశీ పెట్టుబడులు కూడా రికార్డు స్థాయిలో వస్తున్నాయని అన్నారు మోదీ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర కంటిన్యూ అవుతోంది. ఉత్తరప్రదేశ్ ప్రతాప్గఢ్లో యాత్ర చేపట్టారు రాహుల్. అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాహుల్ వెంట పార్టీ శ్రేణులు భారీగా నడుస్తున్నాయి. అటు అమేధీలో పర్యటించారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. స్థానికుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు యూనియన్ మినిస్టర్. 2 రోజుల్లో గుడ్ న్యూస్ చెప్తా అన్నారు ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్. ఎన్నికలకు సిద్ధమవుతున్నామని, తమకు మంచి అవకాశాలు వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పొత్తు నిర్ణయాన్ని 2 రోజుల్లో ప్రకటిస్తామన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టారు సీఎం కేజ్రీవాల్. అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈడీ అధికారుల తీరుపై కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదే పదే ఈడీ సమన్లు ఇవ్వకూడదన్నారు. ఈ విషయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత హెడ్మా స్వగ్రామంలో పోలీస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా జేగురుకొండ పిఎస్ పరిధిలోని పువర్తిలో కేంద్ర బలగాల క్యాంప్ పెట్టారు. 40 ఏళ్ల తర్వాత మావోయిస్టుల ఇలాకాలో జాతీయ పతాకం ఎగరేశారు పోలీసులు. హెడ్మా తల్లిని కలిసిన పోలీసు ఉన్నతాధికారులు ఆచూకీ తెలిస్తే చెప్పాలని కోరారు.
ఒడిశాలో ఆదివాసీ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు యాక్టర్ గోవింద హాజరయ్యారు. స్పెషల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. గిరిజనుల సాంప్రదాయ వస్తువుల్ని ప్రదర్శనలో ఉంచారు. చేతి వృత్తుల్ని ప్రదర్శించారు. అటవీ ఉత్పత్తులు ఆకట్టుకున్నాయి. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. నాగ్పూర్లో భారీ ఊరేగింపు చేపట్టారు. కాషాయ జెండాలు చేతబట్టి నినాదాలు చేశారు. పుణేలో సంప్రదాయ నృత్యాలు అలరించాయి. జయంతి వేడుకలకు సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్లు హాజరయ్యారు. హిమాచల్ ప్రదేశ్లో మంచు వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. భారీగా కురుస్తోన్న మంచుతోటి ఇళ్ళు చెట్లు మంచు గుట్టలుగా మారిపోయాయి. హిమపాతం ధాటికి అటల్ టన్నెల్లో కనిపించకుండా పోయింది. ఇంగ్లాండ్తో జరిగిన మూడవ టెస్టులో ఘన విజయం సాధించడంతో నాలుగవ టెస్టుకు సిద్ధమవుతోంది టీమిండియా. ఇప్పటికే రెండు టెస్టులు గెలిచిన భారత్ రాంచీలో ఈ నెల 23 నుంచి జరిగే నాలుగో టెస్టులో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలన్న కసితో ఉంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కుటుంబ సమేతంగా యుఎస్లోనే ఉన్నారు. అక్కడ తెలుగు అభిమానులు చిరంజీవికి చిరు సత్కారం చేశారు. పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా అమెరికాలోని లాస్ ఏంజల్స్లోని తెలుగు అభిమానులంతా కలిసి మెగాస్టార్ని సన్మానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. జర్మనీలో జరుగుతోన్న బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్కు ముఖ్య అతిథిగా వెళ్లిచ్చారు అల్లు అర్జున్. అక్కడే పుష్ప 2ను ప్రమోట్ చేశారు. పుష్ప 3 కూడా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో పుష్పను స్క్రీన్ చేయడంతో ఆనందంగా ఉందన్నారు అల్లు అర్జున్. తాజాగా జర్మనీ నుంచి హైదరాబాద్ వచ్చారు అల్లు అర్జున్.